రామన్పేట మండలం కాట్రియాల గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకార్మికుల అభివృద్ధి కోసం ఉచితంగా పంపిణీ చేసిన చిన్నపిల్లలను స్థానిక సర్పంచ్ మైలారం శ్యాము, ఉప సర్పంచ్ శ్రవంతి రజేందర్, ఎంపీటీసీ బుజ్జి దేవేందర్ గ్రామంలోని చిన్న చెరువులో 75,000 చేప పిల్లలను, పెద్ద చెరువులో 45,000 చేప పిల్లలను ఉచితంగా వదిలిపెట్టారు. అనంతరం సర్పంచ్ మైలారం శ్యాము మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని, ప్రతి పేదవాడికి న్యాయం జరిగే విధంగా సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల్లో భాగంగా మత్స్యకార్మికులు కూడా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో రాష్ట్రమంతటా కూడా చెరువులలో చేప పిల్లలు వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పేదవారి కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి పేదవారికి అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి పద్మ దేవేందర్ రెడ్డి చేస్తున్న కృషి మరువలేనిదని, అదేవిధంగా గ్రామానికి మత్స్యకార్మికుల అభివృద్ధి కోసం ఉచితంగా అందించడం జరిగిందని, ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మైలారం శ్యామ్, ఉప సర్పంచ్ శ్రవంతి రజేందర్, ఎంపీటీసీ బుజ్జి దేవేందర్, టీఆర్ఎస్వి మండల అధ్యక్షులు కమ్మరి రమేష్, పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్రీశైలం రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్యామ్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలలో భాగంగా ఈరోజు మా కాట్రియాల గ్రామానికి మత్స్యకారులకు ఉచిత చేపల పంపిణీ చేయడం జరిగింది. ఈ చేపల పంపిణీలో భాగంగా మా ఎక్స్ ఎంపీటీసీ శ్యామరెడ్డి, ఉప సర్పంచ్ కొత్త శ్రవంతి రాజేందర్, పిఎస్సిఎస్ డైరెక్టర్ శ్రీశైలం రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీశైలం, కమ్మరి రమేష్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఎంపీటీసీ బుజ్జి దేవేందర్, అలాగే మత్స్యకార్మికులు, కాట్రియాల గ్రామ మత్స్యకార్మికులు ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అభివృద్ధి చెందే దశలో ఉన్నాయి కాబట్టి, అందులో భాగంగా మా విలేజ్ మత్స్యకారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్కు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం.